నెల్లూరు గ్రామీణ సమస్యలపై నేను ఇప్పుడు మాట్లాడడం లేదని గత నాలుగేళ్ల నుంచి మాట్లాడుతూ కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. పొట్టేపాలెం కలుజు నాలుగు నియోజకవర్గాల సమస్య. కలుజు మీద వంతెన నిర్మించాలని స్వయంగా ముఖ్యమంత్రినే అడిగానన్నారు. ఎవరూ స్పందించకపోవడంతో జలదీక్షకు పూనుకున్నానని చెప్పారు. దీక్ష కోసం 10 రోజుల కిందటే అనుమతి అడిగానని ఇప్పుడు అనుమతి ఇవ్వకుండా నన్ను అన్యాయంగా హౌస్ అరెస్ట్ చేశారన్నారు. నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద గురువారం సాయంత్రం శ్రీధర్ రెడ్డి నిరసన తెలుపుతూ మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రజా సమస్యలు, ఈ సమస్యలేవి కూడా నేను కొత్తగా ఇప్పుడు మాట్లాడే సమస్యలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్యల మీద అన్ని సమావేశాల్లో అధికారుల వద్ద, మంత్రుల వద్ద, ముఖ్యమంత్రుల వద్ద మాట్లాడుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చేత సంతకం కూడా పెట్టించి ఆదేశాలు ఇప్పించిన పరిస్థితి, కానీ ఆ సమస్యలేవి కూడా పరిష్కారం కాని పరిస్థితి. ఆ సమస్యల్ని గట్టిగా ప్రస్తావించిన పరిస్థితుల్లో ఓ శాసనసభ్యుడు ప్రజా సమస్యల్ని ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే ప్రజల నుంచి ఎంత ఒత్తిడి లేకుంటే మాట్లాడతాడు అన్న ఆలోచన లేకుండా రాజకీయ కోణంలో చూసి అనుమానించిన పరిస్థితి. అనుమానించిన చోట ఉండకూడదని, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా జరిగినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినా ప్రజా సమస్యల పరిష్కారం నాకు సంబంధం లేదు అని చేతులెత్తే అలవాటు నాకు లేదు. అధికార పక్షం శాసనసభ్యుడిగా ఆనాడు మీ చుట్టూ తిరిగాం, చెప్పులు అరిగేటట్టు, కాళ్లకు నొప్పులు వచ్చేటట్టు పరిష్కారం కాల అధికార పక్షంకు దూరంగా జరిగినా ప్రజల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఓ శాసనసభ్యుడిగా ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఆ ప్రజా సమస్యల్ని నిరసన ధర్నాలతో ఏ విధంగా నిర్వహించామో మీకందరూ కూడా తెలుసు. మరి నేను చెప్పిన ప్రజా సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. వాటిలో ఓ ప్రధాన సమస్య పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుగోడి కలుజు మీద బ్రిడ్జి, పొట్టేపాలెం తాడిపత్తి అద్వానపురుడిని సరిజమని. ఇది 3 సంవత్సరాల 11 నెలల ముందు ఓ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారికి నేను లేఖ ఇస్తే ముఖ్యమంత్రి గారు దాని మీద సంతకం పెట్టినటువంటి సాక్ష్యాధారాన్ని మీడియా మిత్రులకి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత ఓ వారం రోజులకి నాకు అధికారుల వద్ద నుంచి లేఖలు వచ్చాయి. మీ యొక్క లేఖకి ముఖ్యమంత్రి గారు స్పందించారు. ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ యొక్క సంబంధిత శాఖలకి ఆదేశాలు ఇచ్చారని చెప్పని కూడా ఏదైతే స్వయంగా చీఫ్ మినిస్టర్ గారి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి నాకు 3 సంవత్సరాల 11 నెలల ముందు వచ్చిన లేఖ. ఇక్కడితో కాలేదు, పలుసార్లు ఈ 3 సంవత్సరాల 11 నెలల్లో పలుసార్లు అనేక వేదికల మీద ఇది మాట్లాడిన దానికి మీరే సాక్షి, మీరే చెప్తూ ఉన్నా. మాట్లాడటమే కాదు, ముఖ్యమంత్రులతో సంబంధిత అధికారులతో అనేక రకాలుగా ఉత్తర ప్రత్యర్థాలు జరిపాం, వాట్సాప్లో స్పందించాం, నేరుగా కలిసాం. మరి పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుగోడి కలుజు మీద బ్రిడ్జి, ఆ యొక్క పొట్టేపాలెం తాడిపత్తి రోడ్డు, ఆ యొక్క ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల 11 నెలలు అయితే స్పందన లేకుంటే ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం ముందు నెల్లూరు జిల్లాకు విచ్చేసినప్పుడు వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి గారిని ఆ యొక్క కలుజు మీదకి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు ఆ కలుజు మీద బ్రిడ్జి రోడ్డు కోసం నిధులు విడుదల చేస్తున్నానని చెప్పిన మాట మీకందరికి కూడా తెలుసు. 1.5 సంవత్సరం అయింది, అడుగు ముందుకు పడలేదు. మరి దీనికోసం ఓ శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా? ఈ యొక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుగోడి కలుజు మీద బ్రిడ్జి, పొట్టేపాలెం తాడిపత్తి రోడ్డు అతి ముఖ్యమైనది. మరీ ముఖ్యంగా పొట్టేపాలెం కలుజు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్య కాదు, ఒక్క మాత్రమే సమస్య కాదు, 4 నియోజకవర్గాల సమస్య. ఇతర జిల్లాల నుంచి కూడా ఆ దారి గుండా వెళుతూ ఉంటారు. పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏఎస్పేట దర్గా, బారాషాహీద్ దర్గా ఆ దారి గుండా వస్తుంటారు. అనే పరిస్థితుల్లో ఆ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి బలంగా తేవాలా, ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఒక జలదీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 10 రోజుల ముందే అనుమతి కోసం లేఖ ఇస్తే ఈరోజు ఉదయం దాకా ఆ లేఖకి అవునని కానీ కాదని కానీ స్పందించకుండా ఈరోజు ఉదయం వేకోజోన నా ఇంటికి ఏదో ఒక మాఫియా డాన్ ఇంటి మీదకి వెళితే, ఒక టెర్రరిస్టు ఇంటి మీదకి వెళితే,
ఏ విధంగా వస్తారో ఆ విధంగా పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం వచ్చి నా ఇల్లు చుట్టుముట్టిన తీరు, నా ఇల్లే కాదు నేను ఉన్న మాగుంటలేవు ప్రాంతంలో చుట్టుముట్టిన తీరు ఎంతో బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అయితే నేను పోలీసుల్ని ఒక్క మాట అందల్చుకోవాలి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.